పెద్ద సిటీ, పెద్ద కార్పొరేషన్, మరి దీన్ని ప్లాంట్ సిటీగా ఒక ప్రణాళికబద్ధంగా గతంలో మన హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం, దీనికి తగ్గట్టుగా మరి అన్ని కామన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో ఒక కార్పొరేషన్లో అర్బన్ డెవలప్మెంట్లో ఉండాల్సిన హంగులు ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేసీఆర్ గారు నగరం పైన ప్రతినిత్యం మరొక కొంత సమయం నగరాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మిగతా పాశ్చాత్య నగరాల్లో కానీ డెవలప్ కంట్రీస్లో మరి అదర్ దెన్ ఇండియన్ సిటీస్లో ఏ రకంగా ఉంది, మనం ఇంకా ఎక్కడెక్కడ లోపాలను సవరించుకోవాల్సి ఉంది, ఉన్న వాటిని ఎక్కడ మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉందనే దాంట్లో కనీస వసతుల కల్పనలో మరి వారు సూచించిన సూచనల మేరకు మరి గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న యువమంత్రి డైనమిక్ మంత్రి కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాన్ని గత ప్రభుత్వాలు సాధారణ అడ్మినిస్ట్రేషన్ చేసినప్పటికీ మరి ఈ సిటీస్లో ఇంతమంది ప్రజలకు మరి కామన్ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో మరి మార్కెట్లు కానీ పార్కులు కానీ ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కానీ శ్మశానాలు కానీ మరి దానికి తగ్గట్టుగా డ్రింకింగ్ వాటర్ కానీ మరి జనరల్గా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కానీ గ్రీనరీ కానీ ఆ సిటీలో ప్రాపర్టీల డిస్టిలేషన్ కానీ రోడ్ల విస్తరణలు జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు అందమైన జంక్షన్లు మరి ఇలా ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఒక స్లోగన్ చెప్పడం జరిగింది మా అందరికి కూడా రైట్ టు వాక్ అని. మరి దాంట్లో గతంలో చూస్తే రోడ్ మైండింగ్లో ఉన్న ఫుట్పాత్లు కూడా కొంత మరి వాటిని పాడవడం జరిగింది. వాటిని ప్రోత్సహించుకోవడానికి గత 1.5 ఇయర్ నుంచి మరి ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా వారిని గైడ్ చేసుకుంటూ కమిషనర్ గారు కూడా అదనంగా 200 కిలోమీటర్ల ఫుట్పాత్లు నిర్మించి వాటికి రైలింగ్ నిర్మించి అందమైన మరి అంగులు రూపొందించి హైదరాబాద్ నగరం కూడా మరి అంతర్జాతీయ నగరాలకు మరి సరసాన నిలబడడానికి ఒక విశ్వనగరంగా నిలబడడానికి మరి కేసీఆర్ గారి విజన్ ఏదైతే ఉందో మరి దాంట్లో భాగంగా హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ అనేది మరి ఈ 3 సంవత్సరాల మా పాలక మండలి పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం 4.5 సంవత్సరాల 3 నెలలు మరి అదే స్ఫూర్తితోటి తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మరి ఈరోజు మరి హైదరాబాద్లో గతంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు గతంలో ఉన్న మరి మన టీఆర్ఎస్ కార్పొరేటర్లు 0 నుంచి 1 మరి 100 కార్పొరేటర్స్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదంటే మాట తప్పకుండా మడవ దింపకుండా మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏది చెప్పారో అది మరి ఇంప్లిమెంటేషన్లో ఒకరోజు వెనక ముందైనా ప్రణాళికబద్ధంగా చేయాలని మనసు పెట్టి పనిచేయాలని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా నగర అభివృద్ధి అనేది రెండో అంశాల్లో చెప్పిన ఇంకొన్ని ఒకటి రెండు సందర్భాల్లో లేట్ అయినా మరి అన్ని రంగాలు అన్ని విషయాలు ఆలోచించి మరి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి దాంట్లో మరి చేయడం జరిగింది. దాంట్లో రోడ్ల వెడల్పు ఎన్నో కొత్త రోడ్ల మరి ఏర్పాటు ఆ రోడ్ల విస్తరణలు మరి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎస్ఆర్డిపిలో భాగంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలతోటి 54 జంక్షన్లు ఒక సిగ్నల్లెస్ సిటీ మరి సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలని స్వీయ దర్శకత్వంలో కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక నగరం పట్ల మరి వారు ఇంట్రెస్ట్ పెట్టి మాకు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేసుకుంటూ మరి చేయడం అనేది నిజంగా మా అదృష్టం. ఇటు మరి అధికారులకు కానీ మాకు కానీ మరి దాంట్లో భాగంగా ఒక లేక్ సిటీగా ఉండేది హైదరాబాద్ నగరం. దాదాపు ఆ లేక్స్ కొన్ని అనన్య ప్రాంతం అయినప్పటికీ మరి దాదాపు 185 లేక్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాటిని కాపాడుకోవాలన్న దాంట్లో ఒక మురికి కుంటల్లాగా ఉన్న వాటి అన్నిటి కూడా
మరి కొంత వాటి సివరేజ్ అంతా కూడా మరి దాంట్లో ఆ చెరువులలో చేరడం, దాంట్లో గుర్రపు డెక్క మొలవడం, మరి దానివల్ల దోమల బెడద కానీ ఆ ఏరియాలో మరి రోగాల బెడదలు కానీ మరి వాటి బారిన పడే ప్రజలు కానీ ఉండే వాటిని తగ్గేయడానికి గుర్రపు డెక్క తొలగించే ప్రయత్నం చేయడం, మరి వాటిని ఓవర్ ఏ టైంలో ఆ ట్యాంకుల బ్యూటిఫికేషన్ వాటి సివరేజ్ అరెస్ట్ చేసి కిందకి మరి ఎస్టీపీలకు పంపించడం, మరి వాటికి అక్కడున్న కాలనీ వాసులందరికి కూడా వాకింగ్ ప్లేస్లు, వాకింగ్ ట్రాక్స్, మరి తర్వాత గ్రీనరీ, ఓపెన్ జిమ్స్, ఇలా ఆ ట్యాంక్ బండ్ స్ట్రెంథనింగు, పిల్లలు ఆడుకోవడానికి మరి ప్లే ఏరియా ఇవన్నీ కూడా క్రియేట్ చేసడం వల్ల చెరువుల ఆక్రమణలో ఆపడం, తద్వారా బ్యూటిఫికేషను, మరి అక్కడ లంగ్ స్పేస్ క్రియేట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవడానికి అది, మరి సివరేజ్ అరెస్ట్ చేయడం ద్వారా చెరువులు మురికి కుంపల్లా కాకుండా, గుర్రపు డెక్క ద్వారా దోమలు బెడద రాకుండా ఇవన్నీ ఉండడానికి కూడా విడతల వారీగా మరి ఆ చెరువులను కూడా డెవలప్ చేయడానికి అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి జిహెచ్ఎంసి సంయుక్త ఆధ్వర్యంలో ముందుపోయే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 800 పైన పార్కులు డెవలప్మెంట్ సంబంధించి కూడా మరి మీకు అందరికీ తెలుసు మేజర్ పార్కులు కానీ మైనర్ పార్కులు కానీ పార్కుల డెవలప్మెంటు. అదేవిధంగా గత 3 ఏళ్లలో వినాయక నిమజ్జనం బతుకమ్మ పండుగకు సంబంధించి కొంత డిసెంట్రలైజింగ్ చేసి అక్కడున్న కాలనీవాసులకు దగ్గరగా ఉండాలని ప్రతి చెరువుల దగ్గర మరి వినాయక సాగర్లు, వినాయక పాండ్స్ నిర్మించడం ద్వారా మరి చాలామంది భక్తులకు, మరి అక్కడున్న ప్రజలకు, ఆడవారికి అందరికి కూడా ఉపయోగకరంగా ఉంది. మరి ఏసీపీ ధైర్యం చేయని మరి ఎల్ఈడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 6 మంత్స్లో టార్గెట్ పెట్టుకొని మరి కంప్లీట్ చేసిన చరిత్ర, మరి అతి తక్కువ సమయంలో మరి దాన్ని కంప్లీట్ చేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎన్నో నగరాలు ఎల్ఈడి పెట్టినప్పటికీ ఇంత తక్కువ సమయంలో పెట్టిన సందర్భం లేదు. ఢిల్లీ, బాంబే లాంటి నగరాలు కూడా ఇప్పటికీ రీచ్ కాలేకపోతున్నాయి. మరి దాంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలన్నింటినీ కూడా సవరించుకుంటూ ముందు పోయే ప్రయత్నం చేస్తూ మరి దాన్ని పవర్ సేవింగ్ కూడా ఇప్పటికే చాలా వరకు వస్తున్నది 50% పైన. దాంట్లో సేవింగ్లు వచ్చే వాటినే వాళ్ళకు పే చేసుకుంటూ ఎల్ఈడి ప్రాజెక్టును మరి అతి భారీ ప్రాజెక్టును పూర్తి చేసుకున్న మరి ఘనత కూడా మరి అధికారులు ప్రజల సహకారంతో చేసుకున్నాం. దానికి ప్రజల సహకారం కూడా ఉంది, నగర ప్రజల సహకారం కూడా. మరి ఇదే కాక ఇంకా కొన్ని కొత్త కాజా కూడా ఒకటి ఎయిర్పోర్ట్ రోడ్డు, ఎస్ఆర్డిపిలో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్, ఇవన్నీ కూడా వీటి వల్ల నష్టపోయే మరి అక్కడ ల్యాండ్ యజమానులకు కూడా కొంత సరైన కంపెన్సేషన్ ఉండాలని, వాటిలో ఆబాది ల్యాండ్, అసెన్ ల్యాండ్లకు వీటికి కూడా మరి రిజిస్ట్రేషన్ ల్యాండ్కి ఇచ్చే విధంగా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకు కూడా ఆదుకున్న సందర్భం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక మరి పేద ప్రజల ఆత్మగౌరవ ఇల్లు, 100,000 ఇండ్లు కడతామంటే ఎవరికి నమ్మకవశం కాలేదు. మరి ఈరోజు 100,000 ఇండ్లు మనం బునాదులు తీసి 30,000-36,000 ఇండ్లు దాదాపు మరి పూర్తి కావచ్చిన అలాట్మెంట్ సిద్ధంగా ఉన్నాయి. మరి 100,000 ఇండ్ల నిర్మాణాలు మరి ఎటు చూసిన నగరానికి నలువైపులా, హైదరాబాద్ నగరాన్ని అడుగొట్టిన కూడా ఎన్నో ఇండ్ల మరి నిర్మాణం కొనసాగుతుంది. మరి 2 బెడ్రూమ్ల ఇల్లు 560 SFT ఇల్లు ఫ్రీగా ఇస్తామంటే మరి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా మరి దాంట్లో ఇంత మరి ఇంత చక్కగా ఇల్లు కట్టిస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మరి జీహెచ్ఎంసీని మనకు 2 బెడ్రూమ్లో పేద ప్రజలకు ఇచ్చే ఆత్మగౌరవ ఇంట్లో మనకు 1 అవార్డు కూడా వచ్చిన సందర్భం ఉంది. ఇలా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి జీహెచ్ఎంసీ కార్మికులకు బయోమెట్రిక్ పెట్టడం ద్వారా మెరుగైన మరి అటెండెన్స్ విధానాన్ని కూడా తీసుకున్నాం. నాలాల డిజిటేషన్ అది కూడా 365 రోజులు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండే విధంగా చేయడం, అదేవిధంగా శానిటేషన్లో ఇప్పటివరకు సత్సర్వేక్షణ్లో కేసీఆర్ గారు స్వయంగా మరి రాష్ట్ర గవర్నర్ గారు కానీ మొదలు పెడితే కార్పొరేటర్ల వరకు 400 భాగాలుగా నగరాన్ని మరి వాళ్ళ దాన్ని భాగాలుగా చేసి సత్సర్వేక్షణ మొదలు పెట్టడం ద్వారా అదే స్ఫూర్తి కొనసాగిస్తూ 4 సంవత్సరాల్లో మరి హైదరాబాద్ నగరం సత్సర్వేక్షణలో ఏమాత్రం వెనకకు పోకుండా మంచి మెరుగైన ర్యాంక్ తోటి హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా ఉంచే దాంట్లో మరి ఈ మధ్యకాలంలో ఎన్నో అవార్డులు రావడం జరిగింది. మరి ఎన్నో ప్రశంసలు రావడం కూడా జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్తున్నారు, ఇంత పెద్ద సిటీ
మరొక మిషన్ లాగా మనం పనిచేయడం వల్ల ఓడిఏ ప్లస్ ప్లస్ వచ్చిన సందర్భం, మరి ఏ సిటీ కూడా రీచ్ అయ్యే సందర్భం, రీచ్ అయ్యే పరిస్థితిలో ఉండలేదు. అలాంటి హైదరాబాద్ నగరానికి మరి ఓడిఏ ప్లస్ ప్లస్ రావడం నిజంగా మరి అందరూ అధికారులు, మరి కమిషనర్ గారిని, అధికారులందరినీ కూడా, మరి డిప్యూటీ మేయర్ గారు, మేము కౌన్సిల్ సభ్యులందరం, ప్రజాప్రతినిధులందరం కూడా అభినందిస్తున్నాం. నిజంగా ఇది ఏ సిటీ కూడా ఈ మధ్యకాలంలో ఓడిఏ ప్లస్ ప్లస్ అనేది రీచ్ అయ్యే పరిస్థితులు కూడా లేదు. అదేవిధంగా మెరుగైన మరి రెవెన్యూ విధానం గురించి ఇంతకుముందే మరి మీడియా మిత్రులు కూడా అడిగారు. హైదరాబాద్ నగర డెవలప్మెంట్ యాక్టివిటీస్కు, హైదరాబాద్ నగరంలో కనీస వసతుల కల్పనకు మరి ఇంకా ఇప్పుడున్న బడ్జెట్ ఏ విధంగా కూడా సరిపోదనే మరి ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మరి ఎప్పుడు మునుపెప్పుడు జరగని విధంగా వేల కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా మెరుగైన సివరేజ్ విధానానికి, స్టామ్ వాటర్ డ్రైన్స్కు, రోడ్లకు, వీటన్నిటి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తగు సహకారం అందిస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాక సెల్ఫ్ సస్టైన్ అయిన దానికి కార్పొరేషన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆదాయ వనరులు పెంచుకోవడానికి గతంలో మరి కొన్ని సూచనలు కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. మరి అదర్ దెన్ సిటీస్లో కూడా ఏ రంగంలో మరి ఈ ఆదాయ వనరులు మరి ప్రజలపైన భారం డైరెక్ట్గా వేయకుండానే మరి ఉన్న వ్యవస్థలో బలహీనతలు, మరి లోపాలు, ఇంకా కొంత మెరుగైన విధానాలు పాటిస్తే మరి హైదరాబాద్ నగర కార్పొరేషన్ మరి జిహెచ్ఎంసి బడ్జెట్ను పెంచుకునే విధానాలు ఎట్లనేది తరువుగా గత సంవత్సరం నుంచి రెండు మూడు ఏజెన్సీలకు కూడా ఇవ్వడం